దేశంలో మరో ఎన్నికకు సైరన్ మోగనుంది. మహారాష్ట్ర జార్ఖండ్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈరోజు దీనిపై మధ్యాహ్నం 3:30 ప్రెస్మీట్ పెట్టనున్నట్లుగా తెలిపింది. కాగా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. కాగా షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఆ రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. దేశంలో మరో ఎన్నికకు సైరన్ మోగనుంది. మహారాష్ట్ర జార్ఖండ్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈరోజు దీనిపై మధ్యాహ్నం 3:30 ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా తెలిపింది. కాగా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. కాగా షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఆ రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, డీటెయిల్స్ ఏంటి? మరోసారి దేశంలో ఎన్నికల సైరన్ మోగుతుంది, ఈ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి? నందు, వాస్తవంగా మహారాష్ట్ర ఎన్నికలు హర్యానా జమ్మూ కాశ్మీర్ తో పాటే జరగాల్సి ఉంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు, కొన్ని పండుగలు దృష్టిలో పెట్టుకొని వాయిదా వేశారు. నవంబర్ 5 లోపు ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి ఆ లోపే ఎన్నికల షెడ్యూల్ అంటే పోలింగ్ కూడా జరిగే అవకాశం ఉంది, ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక జార్ఖండ్ కి జనవరి వరకు కూడా సమయం ఉంది. ఇక రెండు రాష్ట్రాలకి ఇప్పుడు 3:30 ఎన్నికల సంఘం షెడ్యూల్ ని అంటే డేట్స్ కూడా విడుదల చేయబోతుంది. మీకు తెలుసు, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంటే మహా వికాస్ ఆగాది అంటే మనకి కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ ఎన్సీపీ, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఎలక్షన్ ఫేస్ చేస్తున్నాయి. అదేవిధంగా మహాయువి మన అలయన్స్, దాంట్లో బీజేపీ, తర్వాత మనకి అజిత్ పవార్ గ్రూప్ ఎన్సీపీ, అదేవిధంగా ఏకనాథ్ షిండే గ్రూప్, వాళ్ళు ముగ్గురు కలిసి కూడా అంటే ఒక రకంగా ముఖాముఖి అన్నట్లుగానే మనకి మహారాష్ట్రలో ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల అంటే ఆయా రాజకీయ పార్టీలు పోటీ చేయబోతున్నాయని చెప్పి మనం భావించవచ్చు. మొన్న లోక్సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను ఈ కాంగ్రెస్ మహా వికాస్ ఆగాది 30 సీట్లు దక్కించుకుంటే అటుపక్క చూస్తే 17 స్థానాలు మాత్రమే బీజేపీ వాళ్ళ అంటే అలయన్స్ పరిమితమయ్యాయి. అక్కడ చూసుకుంటే ఎడ్జ్ అనేది లోక్సభ ఎన్నికల పరంగా చూసుకుంటే మహా వికాస్ ఆగాది ముందుండే అవకాశం ఉంది, పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మీకు బీజేపీ సర్వశక్తులు వడ్డుతున్నందువల్ల మీకు హర్యానా పరిస్థితులు లాగానే అక్కడ కూడా తయారయ్యే అవకాశం, రాజకీయ పరిస్థితి తయారయ్యే అవకాశం లేకపోలేదు. ఇక జార్ఖండ్ది 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మీకు 2019 5 దశల్లో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో 5 దశల్లో ఎలక్షన్స్ అనేది జరిపారు. కానీ ఈసారి సమయం తక్కువగా ఉన్నందువల్ల 2-3 దశల్లోనే జార్ఖండ్ లో జరిగే అవకాశం ఉంది. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చ సోరెన్ గ్రూప్ కలిపి కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. బీజేపీ వ్యక్తిగత ఇండిపెండెంట్ గా మీకు తెలుసు హేమంత్ సోరెన్ గారు ఇటీవల జైలుకి వెళ్ళి రావడం, ఆ పరిస్థితులు ఈసారి కొంచెం మరి అలా రాజకీయ పరిస్థితులు అలా ఎలా ఉంది దాని మీద బట్టి ఉండే అవకాశం. మొత్తం మీద 3:30 షెడ్యూల్ ని ఎన్నికల తేదీల్ని మనకి ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. నందు, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.